నమస్కారం సుశీల గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఎందుకంటే మా చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాడు. అందులో పితామహుడు అంటే అవును, బంగారు మనిషి. ఆయన ఎలాంటి మనిషి ఏమో, కొన్ని కాలాల తర్వాత పుట్టచ్చు. ఈ కాలానికి మాకు ఒక రామావతారంలాగా వచ్చారు. అయితే రాముడు కృష్ణుడు అన్నీ వేశారు, కానీ కృష్ణుడు ఎవరు? నాగేశ్వరరావు గారు. జనాలు అవును మనం చెప్తున్నప్పుడు అంత బాగా చెప్పాలి. నేను అనుభవించింది నేను చెప్తున్నా, ఆయన వాళ్ళ మీద నాకు ఉండే అభిమానంతో. రామారావు గారు గోల్డెన్ మనసు అండి, మెత్తటి మనసు. నా డోలక్ సత్యం గారు అని టీవీ రాజుగారు వారికి సొంతంగా, ఎప్పుడు వాళ్ళ కంపెనీలో ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ డోలక్ సత్యం గారు, ఆ టీవీ రాజు గారు, ఆయన దగ్గర డోలక్ వంచేవాడు సత్యం గారని. ఆయన నన్ను పరిచయం చేశారని మన ఆయన ఎన్టీఆర్ కంపెనీకి 1953లో. పిచ్చిపుల్లయ్య సినిమా, పిచ్చిపుల్లయ్య అదే. అంతే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఇష్టం ఎన్ని పాటలని, ఊహలు గుసగుసలు అడదక పాడేశాం కదా. అంటే నేను మళ్ళీ అంతకుముందే అది పెండేళ్ళ నాగేశ్వరరావు గారి దగ్గర నేను 1952లోనే స్టార్ట్ చేశాను. ఇది కొంచెం 1 ఇయర్ కొంచెం పట్టింది రామారావు గారి దగ్గరికి వెళ్ళడానికి. అంటే వారి ఇంట్లో రిహార్సల్స్కి వద్దానికి వెళ్ళేవాళ్ళం. ఇంకా బసవ తారకమ్మ గారు మహా ఇల్లాలండి ఆవిడ. అంటే చెప్పుకోవడం కాదు, అది నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి. మరి మిగతా అందరికీ ఆవిడ ఒక మాట మాట్లాడరు, ఎప్పుడు నవ్వుతారు. మేము రిహార్సల్ అయిపోయిందుకు లోపల వెళ్ళిపోతాం, ఆవిడతో మాట్లాడు, ఆవిడ తాగేసి అక్కడే ఆవిడతో మాట్లాడి ఎక్కువ మాట్లాడరు. ఆవిడ ఎంతోమంది పిల్లల్ని రామారావు గారికి ఇచ్చారు. పిల్లలు అంతమంది చల్లగా, వాళ్ళందరూ 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. రామారావు గారు ఒక ఇది కలయుగం ఎండ్ అయ్యేదాకా ఇది అందరి నోట్లో మెలగాలని నా కోరిక. అంటే నేను కూడా ఉండను కదా, ఎవరు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు పోతారు అంటే ఇప్పుడు అగ్రిమెంట్ లేదు మనకి. అందుకే ఒక నాగేశ్వరరావు గారు, ఒక రామారావు గారు కృష్ణార్జునులాగా వాళ్ళిద్దరూ నాకు బిచ్చ పెట్టారండి. సంగీత బిచ్చ వాళ్ళు ప్రొడక్షన్స్లో పాడి నేను ఇంత దాన్ని అయ్యానంటే వాళ్ళ యొక్క ఆ స్తంభాల యొక్క దాని మీద ఎక్కి మూల స్తంభాలుగా వాళ్ళు చాలా అన్నపూర్ణ పిక్చర్స్ ఆవిడ చాలా నాగేశ్వరరావు గారు చెప్పవే చెప్పక్కర్లేదు, ఇద్దరికి ఇద్దరేనండి. మన మన ఇల్లు పావనం చేశారు రామారావు గారు. అప్పుడు నాకు కొంచెం అదే మా వారు ఇదవడం నుంచి ఇంటికే వచ్చేసారు. ఇంటికి చక్కగా మఠం వేసుకుని కూర్చొని మా ఏ అని చెప్పి నన్ను ఓదార్చి ఒక అరగంట గంట ఉన్నారు ఇక్కడ ఆ సోఫాలో కూర్చొని మఠం వేసుకొని కూర్చున్నారు. అప్పటికే తెలుగుదేశం ఆ బట్టలు ఉన్నాయి తెలుగుదేశం, అప్పటికే ఆయన ముఖ్యమంత్రి అయిపోయి ఉంటారు అలాగే అనుకుంటాను. అంతకుముందు ఏంటంటే ఏదో వచ్చిందండి కరువు కాటకాలు లాంటివి ఏవో, అది ఉప్పిన తుఫాను వచ్చిందండి, తుఫాన్ ఉప్పిన. అవి అందరూ ఏకం, సినిమా వాళ్ళు దూర దూరంగా ఉంటారండి, ఏదో వచ్చింది అందరూ కలిసిపోతారు. అది ఒక చాలా చాలా అంతమందికి తెలియదు, తెలియదు. ఎందుకంటే నేను ఇన్ని భాషల్లో పాడడం నుంచి కొంచెం కొంచెం అది కూడా వస్తుంటుంది, తమిళం అలాంటివి ఏదో అని వస్తుంటుంది. అప్పుడు రామారావు గారు నాకు కబురు పెట్టించారు ఇక్కడ, ఇది ఇక్కడి నుంచి అయింది నన్ను ఓదార్చారు. అంతకుముందు ఇది ఆయన మామూలుగా షూటింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక 2 బస్సులు అవును ఆఫీస్ నుంచి ఇద్దరు నేను కూడా వెళ్ళాను, కళాకారులు అందరూ తీసుకెళ్ళారు. అవునండి, ఆర్టిస్టులు లేడీస్ ఆర్టిస్టులు అమ్మ బాబోయ్ సూర్యకాంత్ అమ్మ గారు నా ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆవిడ. అదే గుండమ్మ కథ అలా వెళ్ళిందంటేనండి ఆవిడదేనండి, ఈ ఎవరు పేరేం పెట్టారు దానికి, రామారావు గారికి ఏదో పేరు పెట్టాడు గుండక్క. అది వాళ్ళ ఇంట్లో పెట్టి నీకు పెళ్లి చేస్తానులే ఉండు అంటుంది. అంటే అక్కడి నుంచి ఆయన పాట కోలో కోలో నా కోలో నా గుర్తు నా భవిష్యత్ అండి ఆ పాట.
నిజంగా అదని తగినట్టుగా సావిత్రి గారు మూతులు తిప్పుకుంటూ సౌండ్ నేను ఉన్నానండి. అది అంత బాగా అది అత్తుకుపోయేటట్టు అండి. గుండమ్మ కథ 1000 సార్లు చూసినా మాకు నమ్ములు వస్తాయి. ప్రజలకి అంత మంచి సబ్జెక్టు అందించారు నాగరెడ్డి గారు, చక్రపాణి గారు. అతను ఆ తర్వాత అంటే నాకు అవన్నీ అన్నీ కొంచెం జ్ఞాపకం చేసుకుంటుండాలి. అవును, నాకు చాలా వయసు అయిపోయింది కదా. అవునండి, ఒక మంచితనం అంటే నాకేమీ రాయడాలు గీయడాలు అవేమి రావు, చదువు రాదు. చదువుతాను అనుకోండి కానీ పెద్ద పాట 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 చిన్నప్పటి నుంచి పాటలు ఉండడం నుంచి ఈ సినిమా పాటలు పాడుకోవడం, లతా మంగేష్కర్ పాటలు పాడుకోవడం ఇదే. ఎప్పుడు ఏడుకొండల అని పాడారు లీల గారు. రామారావు గారికి జోల పాట ఏదో అనుకుంటారు అదే. ఆ పాట నాకు చాలా ఇష్టం, అదే పాడేదాన్ని. అలాగా నేను వెలుగులోకి వచ్చాను. తర్వాత మెడ్రాస్ వచ్చి అదంతా మీకు తెలిసింది.